అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. వెజ్లో చాలా స్పెషల్ రెసిపీ అన్నమాట. అందరికీ ఇష్టమైన వెజిటేబుల్ కదా వంకాయ. సో దాంతో వంకాయ బఠానీ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. క్యాటరింగ్ స్టైల్ కర్రీ అన్నమాట. ఫంక్షన్స్లో వడ్డించే కూర చాలా టేస్టీగా ఉంటుంది. అది మనం ఇంట్లో చాలా సింపుల్గా రెడీ చేసి పెట్టచ్చు. ఇది మనకి రోటీస్లోకి, రైస్లోకి, పులావ్స్లో ఒక్కటి చక్కగా సెట్ అయిపోతుంది. ఈ కూర చాలా బాగుంటుంది. ముందైతే ఈ మాత్రం వంకాయలకి 5 టమాటాలు వాడానమాట. ఈ విధంగా పచ్చి కొబ్బరిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తానన్నమాట. నేను వంకాయలకి ఏమాత్రం టమాటాలు వాడుతాను అనేది చూపించానండి. తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని కట్ చేసి పెట్టుకున్నది తీసుకొని దానిలోకి కొంచెం గసగసాలు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెమే యాడ్ చేశాను, చూసారా? గసగసాలు, కొబ్బరి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పాత్ర తీసుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి, కొంచెం జీలకర్ర. ఆవాలు, జీలకర్ర కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, కూరలోకి త్వరగా కలిసిపోతాయి, త్వరగా వేగుతాయి అన్నమాట. సో చక్కగా కూరని, అదే ఆనియన్స్ని ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. అవి కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. వంకాయలు కట్ చేసి పెట్టుకున్నప్పుడు నీ కలర్ చేంజ్ కాకుండా ఉండాలంటే వాటర్లో కొంచెం సాల్ట్ వేసిన వాటర్లోకి మనం కట్ చేసుకొని వేసుకున్న కలర్ చేంజ్ అవ్వండి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేశాను. సో ఈ విధంగా కలుపుకొని వంకాయ ముక్కల్ని ముందైతే చక్కగా మగ్గనివ్వాలి. క్లోజ్ చేసి పెట్టుకొని సిమ్లో పెట్టి కుక్ చేస్తున్నానన్నమాట. నేను మసాలాలు ముందు యాడ్ చేయలేదండి, ఎందుకంటే కూర అడుగంటి పోతూ ఉంటుంది అందుకని. తర్వాత యాడ్ చేస్తాను మసాలాలు. చూడండి, ఈ విధంగా వంకాయ మగ్గిపోయింది కదా, క్లోజ్ చేసి పెట్టి కుక్ చేసుకున్నాం కదా. ఈ వీటినన్నింటినీ ఒక పక్కకు జరిపిన తర్వాత ఆ కొంచెం స్పేస్లో నేను కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేశాను. ఫ్రెష్గా ఒలిచి పెట్టుకున్న బఠానీలు అన్నమాట. సో ఈ విధంగా వేసేసి మూత పెట్టుకొని మగ్గనిచ్చాను. చూడండి, టమాటాలు మగ్గిపోయినాయి కదా. సో ఈ విధంగా మనం అనుకున్నాం అనుకోండి, గంటతో మనకి చక్కగా మెత్తగా అయిపోతుంది అన్నమాట టమాటా, కూరలో చక్కగా కలిసిపోద్ది అందుకని. ఇలా అనుకున్న తర్వాత ఆ వంకాయల్లోకి కలిపేసుకోవచ్చు టమాటాలు. సో ఈ విధంగా టమాటాలు మ్యాషీగా అయిపోతాయి అన్నమాట. తర్వాత మనం మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడానికి కొంచెం గ్యాప్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే పచ్చి వాసన పోయేదా కుక్ చేయాలి కాబట్టి మధ్యలో పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకుందాము. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ అన్నమాట. తర్వాత సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. మేము ఎప్పుడు గుంటూరు వాళ్ళు ఎప్పుడైనా సాంబార్ కారం వాడతాం కాబట్టి సాంబార్ కారమే అది. సాంబార్ పౌడర్ వేరు, సాంబార్ కారం వేరు. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్, తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ కొంచెంసేపు మగ్గిన తర్వాత మాత్రమే కలపాలండి. క్లోజ్ చేసి పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేదాకా కుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ పచ్చి వాసన అంతా పోద్దన్నమాట మసాలాలది. సో ఈ విధంగా కుక్ చేసుకున్నాం చూడండి. తర్వాత మనకి నచ్చినంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం తినే గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేశాను, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా. సో ఈ విధంగా ఆ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ స్పూన్, ఒక హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేశానన్నమాట. సో మంచి టేస్ట్ ఇస్తుంది గ్రేవీకి. ఈ విధంగా ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్టీ కర్రీ. మనకి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే రెడీ అవుతుంది. ఈ విధంగా నెయ్యి వేసిన తర్వాత కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉండే వంకాయ బఠానీ మసాలా కర్రీ రెడీ అయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం రైస్లోకి, రోటీస్లోకి, పులావ్స్లోకి సర్వ్ చేయడమే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెజిటేరియన్ గెస్ట్ వచ్చినప్పుడు కూడా స్పెషల్ డిష్గా ఇది పెట్టవచ్చు, చాలా బాగుంటుంది టేస్టీగా. సో సింపుల్ కర్రీ ట్రై చేసి చూడండి.
డిఫరెంట్గా అనిపిస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.